ఉండిలో రఘురామకృష్ణరాజు పోటీపై ఎమ్మెల్యే మంతన రామరాజు స్పందించారు. చంద్రబాబు 2 సంవత్సరాల క్రితమే ఉండి సీటును మరొకరికి తనకి కేటాయించారని రామరాజు స్పష్టం చేశారు. అభ్యర్థు మార్పు ప్రస్తావనే లేదని కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని మంతన రామరాజు పిలుపునిచ్చారు. ఉండి నియోజకవర్గంలో మరోసారి తన గెలుపు ఖాయమన్నారు. ఎందుకంటే ఓట్లు వందుంటే 82, 83, 84, 85% మాత్రమే పోల్ అవుతున్నాయి. అంటే 15% టీవీ దగ్గర కూర్చుని వారు చెప్తా ఉంటారు, అది నగ్గాలి, ఇది గెలవాలి, అది కూడా పడు, అది ఎలా ఉండాలని చెప్తారు. కానీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోరు. ఓటు హక్కు వినియోగించుకున్నాడు శుద్ధ మూర్ఖుడితో సమానం. ఇంట్లో ఉండి కౌలు చెప్పి హక్కు కూడా వాళ్ళకు ఉండదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకుని 100% పోల్ చేసి ఎవరైతే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఉపయోగపడతారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకుని చేసుకోవాలని చెప్పి మన సవత్సరం కోరుకుంటూ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నూటికి 100% మా యొక్క డోర్ క్యాంపెయిన్ ఈ రోజుకి నేను 1400 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నా భార్య నా సతీమణి కూడా 100 కిలోమీటర్ల వరకు చేసి 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా సుమారుగా 200 కిలోమీటర్ల పైన వాళ్ళంటే 90% పూర్తయింది డోర్ క్యాంపెయిన్. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడంలో ఇప్పుడు జనసేన నాగరాజు గారు కానీ అదేవిధంగా జన సైనికులు కానీ అదేవిధంగా బీజేపీ పొలిటికల్ సైడ్ వారు కూడా సహకరించి ఇంకా కణాలు కూడా పూర్తి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను.